అభిసర్ నా గురించి ఆలోచిస్తున్నారేమోనన్న అనుమానం రాగానే ఝాన్సీ ఖచ్చితంగా అభిసర్ ఆలోచనని డైవర్ట్ చేస్తుంది. కాని ఝాన్సీ ఎంత డైవర్ట్ చేసినా కూడా మీరిద్దరూ కలవాలని ఆ దేవుడు రాసిపెట్టుంటే కలిసే తీర్తారు. ఖచ్చితంగా నువ్వు అభి కలిసి తీర్తారు. సరే, నేను వెళ్ళి ప్రసాదం పెడతానందరికీ. చామంతి, చామంతి, అభిసార్కి నా చేత్తో చేసిన పులిహారంటే చాలా ఇష్టం. ప్రసాదం పెట్టినట్టుగా ఆయనకి కొంచెం కొంచెం పెట్టకుండా కొంచెం ఎక్కువ పెట్టు. కొంచెమేంటి, బాగానే పెడతాను. ఇవ్వు. ఈ బాక్స్లో అభిసార్కిస్తాను, మిగిలితే ఇంటికి తీసుకెళ్ళి తింటారు. అబ్బాయ్, ప్రోగ్రాం మొత్తం చూసావా నువ్వు? లేదు బాబాయ్, చివర్లో వచ్చాను. లక్కీగా వెళ్ళిన పని త్వరగా పూర్తయిపోయింది, అందుకే వచ్చి ఆమాత్రం అన్నా చూడగలిగాను. లేకపోతే అసలు రావడానికే కుదిరేది కాదు. నీ ప్రోగ్రాం చూడలేనందుకు చాలా బాధపడేవాణ్ణి. అభి, కాలు కొంచెం నొప్పిగా ఉంది, ఇంకా బయలుదేరదామా? ఓకే జను, బయలుదేరదాం. ఏమండి, ప్రసాదం తీసుకోకుండా ఎవరు వెళ్ళొద్దు. అందరూ తీసుకోండి, తీసుకోండి సార్. ఏంటి, అందరికీ పేపర్ ప్లేట్స్లో తెచ్చి మీ అభి సార్కి మాత్రం స్టీల్ బాక్స్లో ఇచ్చా? మా అభిసార్ కదా, అందుకు. మా బాస్కి పేపర్ ప్లేట్లో పెడితే బాగోదు కదండి, అలానీ ఇక్కడ రెడీగా స్టీల్ ప్లేట్స్ లేవు, అందుకనే ఈ బాక్స్లో తెచ్చిచ్చాను. అబ్బాయి, పులిహోర బాగుంది కదా? అబ్బాయి, నిన్నే పులిహోర బాగుంది కదా? చాలా బాగుంది. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం తిన్న పులిహోరలా ఉంది. మా స్వరా చేస్తే ఎందుకు బాగోదు? ఈ బాబు మీ బాబా సార్? అవును. అచ్చం బాలకృష్ణుళ్లా ఉన్నాడు సార్. అబ్బా, అసలు బాబీనే పరిచయం లేనట్టు ఏ నాటకాలాడుతున్నావే. చిన్ని కృష్ణుళ్లా చాలా బాగా యాక్ట్ చేసావు బాబు. థ్యాంక్ యూ అక్క.